Vijayawada Yenikala Prachara Sabhalo BSP JanaSena Adhinetalu Media to Matlartunnaru ippudu live chuddam. బెహెంజీ మాయావతి గారి మీద ఎందుకింత అపారమైన గౌరవం, ఎందుకింత అపారమైన అనురాగం? దేనికి అంటే చాలా మందిలాగా ఇందిరాగాంధీ గారిలాగా ఆవిడ నెహ్రూ గారి కూతురు కాదు, చాలా మంది యువ నాయకుల్లాగా రాజవంశస్థులు కాదు, చాలా మంది మనకున్న నాయకుల్లాగా ముఖ్యమంత్రులు బిడ్డలు కాదు, బిడ్డ కాదు, ఒక సామాన్యమైన ఒక పోస్టల్ క్లర్క్ కూతురు. ఎలాంటి మిద్దులు మేడల్లో కాదు, చాలా సామాన్యమైన బస్తీల్లో, అంటే కనీస వసతులు లేని బస్తీల్లో బెహెంజీ గారు పెరుగుతూ సోషల్ రిఫార్మర్ అయిన శ్రీ కాన్షీరామ్ గారి ఆలోచన ఆచరణ విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాన్షీరామ్ గారి ఆచరణ విధానం, ఇవి రెండు పుణికి పుచ్చుకొని పోని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఏడవ, అంటే ఒక్కొక్క దేశం లాంటిది ఏడవ, అంటే ఎక్కువ ఏడవ, మన భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రం, అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రం, అంటే మనకి ఒక చిన్నపాటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తే రాజకీయాలకు రావాలంటే కష్టపడే పరిస్థితులు మనకి రాలేదు. నాలాంటి వాడే నలిగిపోతున్నాడు రాజకీయాల్లో. ఇంత ఉండి మీ అందరి అభిమాన బలం ఉండి, మీ అందరి ప్రేమ ఉండి, మీ అందరి అనురాగం ఉండి నాలాంటి వాడే అసలు ఇబ్బంది పడిపోతే కష్టంగా ఉంటుంది. అలాంటిది మూడు దశాబ్దాలు పైన క్రితం చాలా నటోరియస్, అంటే ఎలాంటిదంటే గుండాలకి రౌడీ రాజకీయాలకి మాఫియా రాజ్యాలకి నిలయమైన ఉత్తరప్రదేశ్లో ఒక ఆడపడుచు, అణగారిన వర్గాల ఆడపడుచు, తండ్రి సింపుల్ పోస్టల్ క్లర్క్, అలాంటి ఆడపడుచు బయటికి వచ్చి పోరాటాలు చేసి వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు సైకిళ్లు తొక్కి ప్రభావితం చేసి వేల కోట్లు లేకుండా, కిరాయి మూకలు లేకుండా, డబ్బులు పెట్టుబడి లేకుండా, కేవలం తన మాటే తన చేతలే పెట్టుబడిగా పెట్టి, ఒకసారి కాదు ముఖ్యమంత్రి, రెండుసార్లు కాదు, నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి తల్లి నాకు చాలామంది, ఇది నేను ఎందుకు ఇంత స్ఫూర్తి తీసుకున్నాను, ప్రతి సభలో కాన్షీరామ్ గారి గురించి ఎందుకు మాట్లాడతాను, మాయావతి గారి గురించి ఎందుకు మాట్లాడతానంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాల గురించి మాట్లాడతాం, లేదంటే మొఘలాయిలు వచ్చిన కట్టడాల గురించి మాట్లాడతాం, కానీ ఒక్కళ్ళు మనం బలమైన కట్టడాలు, స్మారక చిహ్నాలు, స్మారక గార్డెన్స్, డబ్బులు లేకుండా ఇవన్నీ అక్కడ పూలే గారు కానీ, నారాయణ్ గురువు గారు కానీ, పెరియార్ కానీ, అంబేద్కర్ గారు కానీ, కాన్షీరామ్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు స్మారక చిహ్నంగా ఉండిపోవాలి. దేశాన్ని, సామాజిక వ్యవస్థని మలుపు తిప్పిన మహానుభావుల్ని, వీళ్ళందరినీ కొన్ని వందల ఎకరాల్లో, ఇంతవరకు భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది, భారతీయ జనతా పార్టీ చేయలేకపోయింది, కానీ మాయావతి గారు చేయగలిగారు గొప్ప వాళ్ళని ప్రొటెక్ట్ చేసి. దాని ప్రభావమే ఆవిడ చూపించారు కాబట్టే బెహెంజీ మాయావతి గారు చూపించే వరకు మన నాయకుల్ని ఇలా గౌరవించుకోవాలి అని ఆవిడ చెప్పిన తర్వాత ఈ రోజున మోదీ గారు పటేల్ విగ్రహాన్ని కట్టగలిగారు. అది ఆవిడ ప్రభావ, అంత ప్రభావశీలు రావడం, ఆవిడ చెప్పారు ఎలాగ ఎలా ఉంచాలని. మోదీ గారు కూడా ఆవిడ నుంచి స్ఫూర్తి చెంది నేర్చుకున్నారు మోదీ గారు. ఇది నాకు ఎట్లా ప్రభావితం అంటే,
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత డబ్బులు లేవు, డబ్బులు ఉండవు, నడపలేం పార్టీ, నడపలేమంటే ఆ రోజుల్లో నాకున్న కుదిపేసిన ఆలోచన కాంశీరామ్ గారిని చూశాను. నేను పెరుగుతున్న వయసుల్లో బెహంజీ మాయావతి గారి పోరాటం స్ఫూర్తిని చదివేవాళ్ళం. మాకు టీవీలు ఉండేవి కాబట్టి మేము ఎక్కువ వినేవాళ్ళం. ఏ మూలకెళ్ళినా రా దేశంలో బలమైన బహుజన సమాజ్ పార్టీ లేని, కార్యకర్తలు లేని ప్రాంతం లేదు, గ్రామం లేదు. దేనికి ఉంటారంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టకుండా ఒక బలమైన భావజాలంతో అందరూ ఏకం కావచ్చా అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ దాన్ని ప్రూవ్ చేశారు. నాకు ప్రజారాజ్యం పార్టీ ఇట్లా అయిపోతున్నప్పుడు నేను అనుకున్న డబ్బులతో సంబంధమే ఉంది. ఎంత స్ఫూర్తి అంటే నాకు బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం. అందరూ తలా ఒక రోజు పూట భోజనం మానేస్తే ఆ డబ్బులతోటి పార్టీని నడిపిన గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మేము నేర్చుకోవాలి దాని నుంచి, మేము దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే ఒక్కొక్క డబ్బున్న కాంట్రాక్టర్స్ వచ్చి రాజకీయాలు అంటే వందల కోట్లు కావాలి, జనాల్ని పిలవాలంటే. ఈరోజున మనం జనసేన పార్టీ ఎవరిని పిలుస్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తున్నాం? మనం అందరినీ ప్రేమగా మన భావజాలం దృష్టిపడి వచ్చారు ఈ రోజున జన సైనికులు కానీ బహుజన సమాజ్ పార్టీ సపోర్టర్స్ కానీ. అంటే భావజాలం బలంగా ఉంటే అందరూ మనకి తేనెటీగలు మకరందాన్ని సేకరించడానికి పువ్వుల దగ్గరికి ఎలా వస్తాయో అలాగ భావజాలం ఉన్న చోట అందరూ తేనెటీగల్లాగా వచ్చి ఆ మకరందాన్ని స్వీకరించి వెళ్ళిపోతారు. సో భావజాలం అలాంటి గొప్పది. బహుజన సమాజ్ పార్టీ భావజాలం ఎలాంటిది అంటే ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు. అది అణగారిన వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలు కూడా చాలా మనస్ఫూర్తిగా బాగుండాలి. వారి కోసం అత్యంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన పార్టీ. అందుకే బెహంజీ మాయావతి గారు ఎప్పుడు కూడా ఇది పేదలకి అండగా ఉండాల్సిన పార్టీ. అందుకనే దాన్ని ఒక సమాజం కోసం పెట్టలేదు, బహుజన సమాజం, బహుజనుల కోసం పెట్టిన పార్టీ కానీ ఒక వర్గం కోసం పెట్టిన పార్టీ కానీ. అందుకనే కులం పేరు మీద ఎవరు వచ్చినా కానీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. కానీ కుల వ్యవస్థ పాతుకుపోయిన ఉత్తరప్రదేశ్ లాంటి చోట 4 సార్లు వచ్చారంటే ఆవిడ భావజాలాన్ని ఎన్ని కులాలని ఎంతమందిని కలిపేస్తుందో ఒకసారి ఆలోచించు. అలాగే ఎందుకు నేను మాయావతి గారిని ఎందుకు నేను మాతృమూర్తిగా చూస్తానంటే చాలామంది ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను మాయావతి గారికి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ఎక్కువ మంది ఆడపడుచులు చట్టసభల్లో